बंद कर। मैंने वेली हाय चपला कहानी तन वियर्ड गान कुंटे अबा एंजॉय ली। Sometimes all it takes is a small step to find the love of your life with Happn. Anything can happen. Download Happn from the link in the description. Lakshmi, Lakshmi, coffee neel adiga aragante indi. Kanisam gondu tadukodaniki neel kuda ivvaledu. Em chestunnave lopala? Masala noorutunnanandi. Masala noorutunnava? Bangaram lanti mixie undagane ooradam enduke? Adi bangaram lanti mixie kaadu. బ్లేడ్ లరిపోయిన మిక్సీ నూరుదామని ఏం వేసినా మళ్ళీ అలానే బయటకు వస్తున్నాయి. అందుకే మీకు కొత్తది కొనమని కోటి సార్లు చెప్పాను. నీకు కూడా వస్తువులు జాగ్రత్తగా వాడమని లక్ష సార్లు చెప్పాను. అంటే ఏంటి, ఇప్పుడు ఆ మిక్సీ నేనే పాడు చేశాను అని అంటారా? ఆ అలాగని నేను అన్నానా? మీరు అనేవన్నీ అలానే ఉంటాయి. మరి ఇంట్లో ఏ వస్తువులు పోయినా తేరగా ఒక దాన్ని నేను దొరుకుతాను, నన్నే తిడతారు అన్నిటికీ. ఇప్పుడు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఆ మిక్సీని రిపేర్ చేయిస్తానులే. హా నాదే ఓవర్ యాక్షన్. ఇంట్లో మీరు ఏ పని చెప్పినా చేసేస్తాను కదా, అందుకే నేనంటే మీకు అంత తెలుసు. మొన్న కూడా అంతే, ప్లగ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి గ్రైండర్ పోతే నువ్వే ప్లగ్ సరిగ్గా పెట్టుండవు, నువ్వే స్విచ్ సరిగ్గా వేసుండవు అని నన్నే తిట్టారు. నిన్నేమో దోశ రౌండ్ గా రాలేదని తిట్టారు. దోశ రౌండ్ గా రాకపోతే నా తప్ప, అరిగిపోయిన పెనందు తప్పు. నాన్ స్టిక్ పెనం కొనమని ఎన్నిసార్లు అడిగాను, ఏమడిగినా ఇప్పుడు ఎందుకే ఆకొచ్చు ఈకొచ్చు అని అంటారు. కానీ మీరు తిరగడానికి మీ జలసాలకి సరదాలకి మాత్రం మీరు బాగానే ఖర్చు పెట్టుకుంటారు. అబ్బబ్బా పొద్దు పొద్దున్నే ఏంటి నాకు ఈ నస? అవును నేనే నస, గయ్యేల్దాన్ని కదా. గయ్యేల్దాను అని నేనెప్పుడు అన్నానే? అనక్కర్లేదు, మీరు ఒక్క మాట అంటే అందులో 100 అద్దాలు నెతుక్కోవచ్చు. అబ్బబ్బబ్బబ్బా ఏంటి చిరాకు పడుతున్నారా? లేదే, నేనెందుకు నీ మీద చిరాకు పడతాను? నేను చూశాను మీరు చిరాకు పడ్డారు. అబ్బా ఏంటే నాకు ఇది పొద్దు పొద్దున్నే. మీకు ఇంక చిరాకు ఉండదులేండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, అప్పుడు మీరు మీకు నచ్చినట్టుంటూ హ్యాపీగా ఉండండి. ఉసే గొడవైన ప్రతిసారి మీ పెళ్ళాలందరూ పుట్టింటికి వెళ్ళిపోతామని అంటారు. నిజానికి వెళ్ళాల్సింది మీరు కాదే, మీ పెళ్ళాల పోరు పడలేక నాలాంటి భర్తలే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. చే నువ్వు మీ పుట్టింటికి పోవడం కాదు, నేనే బయట పోతున్నాను. ఇది ఆ దిక్కుమాల సీరియల్ అన్ని చూసి ఆ డైలాగులన్నీ నా మీద వదులుతుంది. ముందు టీవీ కనెక్షన్ కట్ చేసి పారేయాలి. నాన్నగారు ఓ 10 రూపీస్ ఉంటే ఇస్తారా? చిల్లర లేదురా, 100 తీసుకో. అంతకన్నా మహాభాగ్యం, ఇచ్చండి ఇచ్చండి. 100 సరిపోద్దా, 500 కావాలా? వద్దండి, 100 అంటేనే గోప మీద కొట్టేశారంటే 500 అంటే ఒంగో పెట్టి గుద్దేద్దరేమో. వీళ్ళ వాళ్ళ ఇంట్లో ప్రశాంత లేకుండా పోయింది. జగన్నాథం గారు గుడ్ మార్నింగ్ అండి. మల్లేషు ఏంటయ్యా ఎలా ఉన్నావు, ఈ మధ్య కనిపించట్లేదు. అవునండి, ఈ ఫన్ మోజీ వాళ్ళు నా క్యారెక్టర్ చంపేశారు అనుకుంటున్నాను, కానీ ఈ రోజు అర్థమైంది ఇంకా బతికే ఉన్నానని. అవును గురువు గారు, ఎపిసోడ్ నిండా గోరగాడే ఉంటున్నాడని బయట టాకు. ఓ ఏదో కొత్త తరాన్ని ముందుకు నడిపించాలని నేనే కామ్గా ఉంటున్నా. సర్లేండి ఆ సంగతి వదిలేండి, మీరేంటి అంత సీరియస్ గా ఎన్నుండి బయటకు వచ్చేసారు? మల్లేషు పొద్దు పొద్దున్నే మా ఆవిడతో గొడవ, మేకంటే తోక అంటది, తోక అంటే మేక అంటది. తన చేసే తప్పులకు కూడా నన్నే నిందిస్తుంది అయ్యా, అందుకే దాని పోరు పడలేక ఇంటి నుండి బయటకు వచ్చేసాను. మన కాపరాల్లో కష్టాలు వేరైనా ప్రతి మగవాడి కష్టం ఒకటేనండి. ఏంటది? పెళ్ళం పోరు, అది పడలేక మనలాంటి మగవాళ్ళు ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. అవునయ్యా మల్లేషు, ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తుంది. అందుకేనండి మనలాంటి వాళ్ళ కోసమే ఈ లవంగం కాలనీలో భార్యా బాధితుల సంఘం ఒకటి పెట్టారంట. భార్యా బాధితుల సంఘమా? అవును సార్, మనలాగే భార్యలచే బాధింపబడుతున్న భర్తలకి అక్కడ భరోసా ఇస్తున్నారంట. అవునా?
అవును సార్, జాయినింగ్ ఫీజు కూడా ఫ్రీయే. అయితే ఇంకేంటయ్యా లేటు? పదా. భార్యా బాధితుల సంఘం ఫౌండర్, ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, లాయర్, డాక్టర్, యాక్టర్ ఎట్సెట్రా. మిస్టర్ టమాటా కెచప్ అతనే సార్, మన ఇన్స్పైరింగ్ లీడర్. టమాటా కెచప్ ఏంటయ్యా? ఆయన పేరు కెచప్ సార్, టమాటా ఆయన ఇంటి పేరు. ఓ, ఆయన కిందేంటి అని రాసుకున్నాడు? అలా ఆవిడతో గొడవైన ప్రతిసారి ఏదో ఒక చదువు చదివేసేవాడంట, అందుకే ఆయనకి అన్ని డిగ్రీలు ఉన్నాయి. అబ్బో, పదండి సార్, ఫస్ట్ రోజు లేట్కి వెళ్తే బాగోదు. ఫస్ట్ రోజు ఏంటయ్యా, ఇది ఈ రోజే పెట్టారా ఏంటి? ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళడం అంటే స్కూల్కి ఫస్ట్ రోజు అని కాదు సార్, పిల్లవాడికి ఫస్ట్ రోజు అని అంటే మనకి. పదండి అంకుల్. మీరేంటక్కడ? ఇది సమోసా, మిచ్చర పొట్టలం, డ్రింకులు పంచిపెట్టే మీటింగ్ కాదు, భార్యా బాధ్యతల సంఘం మీటింగ్. మాకు తెలుసు, అందుకే వచ్చాం. అంటే లక్ష్మి ఆంటీ కూడా? లక్ష్మి ఆంటీ అయితే ఏంట్రా, అది కూడా భార్యే కదా. ఓ, ఇన్నాళ్ళు లక్ష్మి ఆంటీ అంటే భర్త అడుగు జాడల్లో నడిసే ఒక ఉన్నతమైన ఆడ మహిళ స్త్రీ అనుకున్నాను. యు ప్రూవ్డ్ మీ రాంగ్ అంకుల్. సర్లే, ఇంతకీ నువ్వేంట్రా ఇక్కడ? మీకు కొత్తగా పెళ్ళయింది కదా, నీకు కూడా భార్య వేధింపులు ఉన్నాయా? డక్అవుట్ అవడానికి ఓపెనింగ్ లో దిగితే ఏంటి, మిడిల్ ఆర్డర్ లో దిగితే ఏంటి, ఎప్పుడు దిగినా మనం ఫస్ట్ బాల్ అవుట్ అంకుల్. ఎందుకంటే అవతలు ఉండేది బౌలర్స్ కాదు, భార్యలు. నువ్వు చెప్పేదేమో నాకు నమ్మబుద్ధి వేయట్లేదురా, మా లిల్లీ చాలా అమాయకురాలు. భార్యలు బయటికి జ్యోతికలాగే ఉంటారు అంకుల్, కానీ బెడ్రూమ్ లోకి వెళ్ళాకే వాళ్ళల్లో ఉన్న చంద్రముఖీలను బయటికి తీస్తారు. ఒక్కసారి ఏ మగాడికైనా పెళ్ళైతే ఇంకా భార్య చెప్పినట్టే నాట్యం చెయ్యాలంకుల్. అదంకులు మా మధ్య గొడవ. ఏంట్రా గొడవలో మొత్తం నువ్వే ఉరుతున్నావు, లిల్లీ కామ్గా ఉంది. మా లిల్లీ గొడవ పడే టైప్ కాదంకుల్, అలిగే టైప్. గొడవ నేను స్టార్ట్ చేసినా అదే అలుగుద్ది, కోపం నాకొచ్చినా అదే అలుగుద్ది, తన తప్పు ఉన్నా తనే అలుగుద్ది, నా తప్పు ఉన్నా తనే అలుగుద్ది. ఓ, మా కాంతల్లా అయితే కాదు. ఏ అంకుల్, మీ కాంతం అంత మంచిదా? లేదు గురు, దానికి కోపం వస్తే ఇంట్లో కొత్తగా ఉన్న సామాన్లన్నీ నా మీద ప్రయోగిస్తుంది. ఓ, ఐ థింక్ షీస్ అన్ అథ్లెట్, ఒలింపిక్స్ కి పంపించాల్సిందిగా. అది కూడా ట్రై చేశాను గురువు గారు, కుస్తీ పోటీలకి వెళ్తానంది, కానీ అపోనెంట్ గా అక్కడ కూడా నేనే ఉండాలంట. ఓ, ఆవిడికి మెడల్ రావాలంటే మీ మెడలో దండ పడాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎంత కష్టం వచ్చిందయ్యా మల్లేశు నీకు. సర్లేండి అంకుల్, మన కష్టాలు మనం మనం చెప్పుకుంటే ఏమవుతుంది బొంగు? ఆ కచ్చప్ గడికి చెప్పామనుకోండి, మన ప్రాబ్లమ్స్ కి 4 పరిహారాలైనా చెప్తాడు. కరెక్టేరా, పద కూర్చుందాం. హాయ్, హలో, నమస్తే, నేను మీ టమాటా కెచప్. భార్యా బాధ్యతల సంఘం మీటింగ్ నంబర్ 69 కి స్వాగతం. అబ్బో, అంటే 68 మీటింగ్లు మిస్ అయిపోయాం అన్నమాట. ఆన్లైన్ లో ఉన్నాయి అంకుల్, మీరేం బాధపడకండి, మీకు నైట్ టెలిగ్రామ్ లో లింకులు పెడతా. నాకు కూడా కొంచెం పెట్టవయ్యా గోరా. మాధవ్పూర్ మల్లేష్, యు నాటీ బాయ్, మీకు కూడా పెడతానులేండి. భార్య చేత బాధింపబడుతున్న భర్తల్లారా, కాపురంలో కాలిపోతున్న అగర బత్తుల్లారా, మీ ఒత్తుని వెలిగించే దీపం నేనవుతా. నాకు ఓ ఫ్రెండ్ ఉండేవాళ్ళు కాలేజీ రోజుల్లో, మేము కలిసి చదువుకునేవాళ్ళం. కాలేజీలో ఎవడన్నా కలిసే కదరా చదువుకుంటాడు. అబ్బా, మీరు ఉండండి అంకుల్. చదువులు అయిపోయే సమయానికి వాడికి పెళ్లి అయిపోయింది. సో సాడ్. తరువాత సార్, సార్ కెచప్ గారు, నేను చెప్తా నేను చెప్తా. యో కమాన్, పెళ్లి అయిన తర్వాత ఏమవుద్ది సార్, శోభనం అయింది. నైస్ జోక్. మళ్ళీ ఇంకెప్పుడు వైకే? సారీ సార్. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, పెళ్ళయ్యాక వాడు పెద్ద శాస్త్రవేత్త అయ్యాడు. శాస్త్రవేత్త అంటే తెలుసుగా, సైంటిస్ట్. అబ్బో, నేను వాడిని అడిగాను, మన ఇద్దరం కలిసే చదువుకున్నాం కదరా, నేను కాలేదు కానీ నువ్వు అంత పెద్ద శాస్త్రవేత్త ఎలా అయ్యావని. అప్పుడు వాడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? పెళ్ళి అయింది కాబట్టి శాస్త్రవేత్త అయ్యానరా, లేకపోతే పెద్ద వ్యాపారవేత్త అయ్యేవాడిని. మీరు చెప్పింది కరెక్టే సార్, నేను కూడా పెళ్లి చేసుకోకపోతే ప్రభాస్ రాజు అంతటి వాడిని అయ్యేవాడిని, కానీ ఇప్పుడు చూడండి, పెళ్లి చేసుకుని గోవింద్ రాజుగా మిగిలిపోయాను. Yes, that's my point. నువ్వు సూపర్ రా బిట్టు. థాంక్ యూ అనియా. సరే నువ్వు చెప్పు, నీ పిల్లలతో నీకు సమస్య ఏంటి? ఇప్పుడు ఎందుకు కెచప్ గారు, అందరి ముందు పరువు తీసుకున్నట్టు ఉంటది. నువ్వేం భయపడక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పరువు లేదు, ఎందుకంటే వాళ్ళు భర్తలు. ఓకే సార్, అయితే చెప్తాను.
గోవిందు. చెప్పు లిల్లి. సాయంత్రం సినిమాకి వెళ్దామా? ఏం సినిమాకి వెళ్దాం? ఏదో ఒకటి, నీ ఇష్టం. అదేంటి లిల్లి, నువ్వే వెళ్దాం అన్నావుగా, నువ్వే ఏదో సినిమా చూడు. అంటే నువ్వు రావా, నేను ఒక్కదాన్నే వెళ్ళి చూడాలా? ఏదో చూడు అంటే ఫోన్ లో సినిమాలు ఏమున్నాయి చూడన్నానే. ఫోన్ లో చూసేలా అయితే సినిమాకి తీసుకెళ్ళమని ఎందుకు అడుగుతాను? ఫోన్ లో చూడమంటే ఏం సినిమాలు ఉన్నాయో చూడమని. నీ ఇష్టమని చెప్పాను కదా, మళ్ళీ నన్ను చూడమంటావేంటి? అబ్బా సర్లే, కిరణ పూర్వం సినిమా ఏదో వచ్చిందంట, పద వెళ్దాం. వద్దులే. అదేంటి, నువ్వే కదా వెళ్దామన్నా. వద్దు, నువ్వు అంత కష్టంగా ఏం నన్ను తీసుకెళ్ళనక్కర్లేదు. కష్టమేముంది, వెళ్దామన్నాను కదా. వద్దు గోవిందు, నా మూడేం బాగాలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి. ప్రతిసారి ఇదే తంతు సార్, ఏదో ఒకటి అడుగుతుంది, అదే ఫీల్ అయిపోద్ది, అదే కోప్పడిపోద్ది, అదే అలుగుద్ది. ఈ వేధింపులు కూరలో తాలింపులు కంటే ఎక్కువేసేస్తుంది సార్. నేను తట్టుకోలేకపోయా, అందుకే ఇక్కడికి వచ్చా. దిస్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ సైకోటిక్ వైఫ్ క్యారెక్టరైజేషన్. అంటే? అంటే అంటే ఏం లేదు, ఇలాంటి పిల్లలు సైకోలు. ఫస్ట్ అలుగుతారు, తర్వాత కోప్పడతారు, తర్వాత బాధపడతారు, బాధలు వచ్చి సారీ చెప్పు. నువ్వు అది పిచ్చివాడిలా నమ్మేసి యాక్సెప్ట్ చేస్తావు, కానీ అదే తప్పు నువ్వు చేసి వెళ్ళి సారీ చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం పక్కన పెట్టు, నిన్ను దగ్గరకు కూడా రానివ్వు. నిజమే సార్, నా లైఫ్ లో జరిగేవన్నీ సీసీ కెమెరాలో చూసినట్టు చెప్తున్నారేంటి సార్? పిచ్చివాడా, ఇది నీ జీవితంలోనే కాదురా, చాలా మంది జీవితంలో జరుగుతుంది. మీకు చిన్న జోక్ చెప్తా, ఇండియాలో ఉండే వైఫ్స్ కి ఫారెన్ లో ఉండే వైఫ్స్ కి తేడా ఏంటో తెలుసా? ఆ మాత్రం కూడా తెలియదు. ఏంటండి, వాళ్ళు మనవుల్లాగా బొట్లు పెట్టుకుని చీరలు కట్టుకోరు, మొగుడు సొమ్ము ఎక్కువ ఖర్చు పెట్టించకుండా చిన్న చిన్న చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. జగన్నాథం అండి. నీతో తర్వాత మాట్లాడతా. జోక్ దగ్గరకు వస్తే, ఫారెన్ లో పిల్లలు మొగుడికి ఒక 4 సార్లు ఫోన్ చేస్తారు, ఆ మొగుడు లిఫ్ట్ చేయడు. అప్పుడు వెంటనే వాళ్ళ భార్య, మీరు బిజీగా ఉన్నట్టున్నారు, మిస్డ్ కాల్ చూసాక వెంటనే చెయ్యండి అంటది. కానీ ఇదే సినారియో మన భారత భార్యల దగ్గరకు వచ్చేసరికి 4 సార్లు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నీకు వెంటనే వచ్చే మెసేజ్, నాకు తెలుసు నువ్వు ఎవరితోనో సంబంధం పెట్టుకున్నావు, నీకు నాకంటే నీ ఫ్రెండ్సే ఎక్కువ, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, ఇంక నిన్ను జీవితంలో డిస్టర్బ్ చేయను, పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, బీ హ్యాపీ, బాయ్. ఇంత గట్టిగా కనెక్ట్ అయ్యావంటే నీ జీవితంలో కూడా ఇలాంటిది జరిగే ఉంటుంది. రోజు ఇదే తంతు మాస్టర్, గొడవ అవడం లేటు, పుట్టింటికి వెళ్ళిపోతాను అంటది, కానీ ఎప్పుడు వెళ్ళదు. నీ పిల్లం పేరు? కాంతం. తను కాంతం కాదయ్యా, సూర్యకాంతం. నిజమే గురు గారు. మీ అందరికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏపీజే అబ్దుల్ కలాం, రతన్ టాటా, సల్మాన్ ఖాన్, వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకు అయ్యారో తెలుసా? ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కాబట్టి, సంసార సాగరంలో దూకి మునగలేదు కాబట్టి. ఏం చెప్పాడు అంకుల్? అత అంత బాగా చెప్తే ఏం చెప్పాడని అడుగుతావేట్రా. మీ ప్రాబ్లమ్స్ అన్ని నాకు ఇండివిజువల్ గా చెప్పండి, ఐ వాంట్ టు లిజన్. ఫైనల్ గా మీ అందరికి ఒకటి చెప్దాం అనుకుంటున్నా, మీరు కూడా దాన్ని నాతో పాటు రిపీట్ చేయాలి. ఓకే. ఈ ప్రపంచంలో లాయల్ గా ఉండేవి రెండే రెండు, ఒకటి ఫ్రెండ్, ఇంకోటి హస్బెండ్. కమ్ ఆన్ అందరూ నాతో చెప్పండి, ప్రపంచంలో లాయల్ గా ఉండేవి రెండే రెండు, ప్రపంచంలో లాయల్ గా ఉండేవి రెండే రెండు, ఒకటి ఫ్రెండ్, ఇంకొకటి హస్బెండ్. కమ్ ఆన్ మళ్ళీ చెప్పండి, ఏదో తెలియని హ్యాపీనెస్. అవును అంకుల్, ఇదంతా కెచప్ గడి వల్లే. ఇదిగో టమాటా కెచప్ గారు. చెప్పు గోరా బాబు. మీరు కెచప్ కదా, మీ ఆవిడెవరో సమోసానా? మా ఆవిడ సమోసా అయితే నేను ఎక్కడెందుకు ఉంటాను, మా ఆవిడ పేరు జిలేబీ. అబ్బా, కెచప్ లో జిలేబీ వరస్ట్ కాంబినేషన్. యా ఐ నో. మీ అందరికి నేను మళ్ళీ ఇంకోటి చెప్తా అనుకుంటున్నాను, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో వద్దు సార్, ఇంత మీటింగ్ పెట్టి భోజనాలు పెట్టలేదని బాధపడుతున్నట్టు ఉన్నారు. పర్లేదు సార్, భోజనాలు అవన్నీ లాస్ట్ లో, మీ అందరికి ఫుల్ మీల్స్ పెట్టి పంపిస్తాను. భోజనాలు ఉన్నాయంట అంకుల్. నేను సారీ చెప్పింది దానికి కాదు, ఈ రోజు భార్య బాధ్యతల సంఘం లాస్ట్ డే. అదేంటి మాస్టర్, మేము వచ్చిందే ఈ రోజు. యస్, అసలు మీ వల్లే లేట్ అయింది.
మీ లవంగం కాలనీలో మగవాళ్ళ సంఖ్య 234. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు. చూసావయ్యా మల్లేష్, మన కాలనీలో మగవాళ్ళు అందరూ భార్య బాధితులే. అవును మాస్టర్. సో ఇప్పుడు నీకు క్లైమాక్స్ లో ట్విస్ట్ ఏంటంటే, ట్విస్ట్ ఈ భార్య బాధ్యతల సంఘాన్ని పెట్టింది నేను కాదు, నీ భార్యలే. వాట్ ఆర్ యు టాకింగ్? Yes, it's true. లవంగం కాలనీలో ఆడవాళ్ళంతా కలిసి వాళ్ళ భర్తలు వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. అమ్మాడి అమ్మా, మహాదారుణం సార్ ఈ దారుణం. Yes, మీ 234 మందిని ఇక్కడ తెప్పించడానికి నాకు 69 మీటింగులు పట్టాయి. ఒరేయ్, నేను ఎన్నెన్నో మోసాలు చూసానురా, కానీ ఎలాంటి మోసం ఎక్కడ చూడలేదు. As I promised, లాస్ట్ లో మీకు భోజనాలు పెట్టే పంపిస్తాం అన్నమాట. Take it. Security, open the door. లక్ష్మి వద్దే. లిల్లీ, కాంతం, శాంతం, ఇంకో చేసేది లేదు. హాంటీస్, స్టార్ట్ ద అటాక్. లక్ష్మి వద్దే. Love is about taking a chance and being brave enough to let fate and destiny guide you. With Happen, anything can happen. Download Happen right now and let your love story begin.